हेलो फ्रेंड्स, वेलकम टू सृजना व्लॉग्स। ई रोजु मनं मोडिकाय त्रुम पच्चडी एला चेयालो चूद्दामा। सीजनल गा दोरिगे पुल्लटी पच्चि मोडिकायलतो चेसिन ई मोडिकाय त्रुम पच्चडी पुल्ल पुल्लगा कारं कारंगा एंतो रुचिगा उंटुंदि। वेडि वेडि अन्नंलो कास्त नेय्यि वेसुकोनि ई पच्चडी कलुपुकोनि तिंटुंटे आहा चाला बागुंटुंदि। ओके, मरी ई पच्चडिनि ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? నేను 5 మామిడికాయలు తీసుకున్నానండి, మీడియం సైజు. అవి చక్కగా క్లీన్ చేసుకొని తుడుచుకొని ఇలా పీల్ మొత్తం పైన ఉన్న తోలంతా పొట్టంతా తీసేసేయాలి. దాని చక్కగా సన్న టీ గ్రేటర్ ఉంటుంది కదండి, దాంతో గ్రేట్ చేసి పెట్టుకోవాలి. నాకు ఈ మామిడికాయ తురుము మొత్తం ఒక పెద్ద కప్ అయిందండి. వన్ కప్ మామిడికాయ తురుము చూసారా, సన్నగా వచ్చింది. తర్వాత ఒక గిన్నెలో స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆవాలు మెంతులు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఇక్కడ నేను దీనికి అదే మెజర్మెంట్ కప్తోని పావు కప్పు కారపొడి వేసుకోవాలి. సేమ్ మెజర్మెంట్ కప్ తీసుకున్నానండి. ఇక్కడ మామిడికాయ తురుము ఏ కప్ అయితే తీసుకున్నానో అదే కప్పుతో పావు కప్పు కారపొడి, పావు కప్పు ఉప్పు, తర్వాత రుచి చూసుకోవడం కూడా ఇంపార్టెంట్ కదండి. మీకు రుచికి తగినట్టు మళ్ళీ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఉప్పుని. ఆవాలు మెంతులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అది చల్లారాక దాన్ని పిండి చేసి పెట్టుకున్నాము. ఆ పొడి ఒక స్పూన్ వేసుకున్నాను. ఇక్కడ 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఒక కడాయి తీసుకోవాలి, దాంట్లో తగినంత ఆయిల్ పోసుకోవాలండి. ఈ ఆయిల్ మీడియం హీట్లో పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 4-5 ఎండుమిరపకాయలు, 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా కాస్త ఇలా క్రష్ చేసుకొని అవి కూడా వేసుకోవాలండి. అవి దోరగా వేగాలి, బాగా మాడగొట్టకూడదు. మాడిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది కదా పచ్చడిది. అంతే, కాస్త ఇదే వేడి వేడి నూనె ఇప్పుడు ఇందాక మనం కలుపుకొని పెట్టుకున్న పచ్చళ్ళలో వేసేసుకుందాం డైరెక్ట్గా. అది కాస్త మగ్గినట్టుగా అయ్యి పచ్చడి బాగా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి మీకు 4 రోజుల పాటు నిలువ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలలైనా ఉంటుంది. అంతే, చూసారు కదా చాలా టేస్టీగా కారం కారంగా పుల్ల పుల్లగా చాలా కమ్మగా ఉండే ఈ మామిడికాయ పచ్చడిని